మావోయిస్టులకు నూతన సారథిగా కేశవరావు అలియాస్ బస్వరాజ్ నియమితులయ్యారు. బస్వరాజ్ సెంట్రల్ మిలిటరీ మిషన్ లో 61 ఏళ్లు పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బస్వరాజ్ దాడుల్లో వ్యూహకర్త. ప్రస్తుత సారథిగా పనిచేస్తున్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారంతో బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. బుల్టిన్ల బిగ్ న్యూస్ మనం చూస్తున్న. మావోయిస్టులకు నూతన సారథిగా కేశవరావు అలియాస్ బస్వరాజ్ నియమితుడయ్యాడు. బస్వరాజ్ సెంట్రల్ మిలిటరీ మిషన్ లో 61 ఏళ్లు పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బస్వరాజ్ దాడుల్లో వ్యూహకర్త. ప్రస్తుతం సారథిగా పనిచేస్తున్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారంతో బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, హరీషా, మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. అత్యంత కీలకమైనటువంటి పరిణామం జరిగింది. ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ చీఫ్ గా మావోయిస్టుల దళపతిగా ఉన్నటువంటి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు నుంచి బాధ్యతలను నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ కు పార్టీ అప్పగించినట్టు విశ్వసనీయంగా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వాడు. శ్రీకాకుళం జిల్లా కోటమాంబలకు చెందినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు మిలిటరీ కమిషన్ లో చాలా కేంద్ర మిలిటరీ కమిషన్ లో చాలా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. గత ఇతను 61 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని దశాబ్దాల కాలంగా కేశవరావు మావోయిస్టు పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. అది సరెండర్ అయినటువంటి కొంతమంది మావోయిస్టులు కావచ్చు. ఈ మధ్యన జరిగినటువంటి పలు కీలకమైనటువంటి ఎన్కౌంటర్ లో జరిగినటువంటి కీలక సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఎస్ఐపి పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాల మేరకు సరిపోల్చుకున్న తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించి అధికార మార్పిడి జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావును పార్టీ నియమించినట్టు ఒక నిర్ధారణ కూడా వచ్చింది. దాని మీద గత 2 నెలలుగా పోలీసులు, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటుంది. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు అనేక సంచలనాల సంఘటనలకు తెరతీసినటువంటి నేపథ్యం లోపల వీళ్ళ మావోయిస్ట్ పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి నిర్బంధం పెరిగిన నేపథ్యం లోపల పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి, చాలా సున్నితంగా వ్యవహరించాలి. పార్టీలో రిక్రూట్మెంట్స్ ని కూడా ప్రోత్సహిస్తూ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి కీలక పరిణామం ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి నేపథ్యం లోపల గణపతి నుంచి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని చెప్పి కేంద్ర కమిటీ చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత ఆరు నెలల కిందటి నుంచి కూడా ఈ చర్చలు క్రమక్రమంగా పార్టీలో అంచెలంచెలుగా అనేక చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యం లోపలనే ఇటీవలనే చాలా కీలకమైనటువంటి నిర్ణయం మావోయిస్టు పార్టీ తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి గణపతి వయోభారం కావచ్చు, కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తడం వల్ల కూడా పార్టీని ముందుకు నడిపించాలి అంటే అత్యంత కీలకంగా వ్యవహరించే వాళ్ళు ఎవరు అని చెప్పి పార్టీ సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత నంబాల కేశవరావు పేరు తెర మీదకి రావడం ఆయనకు బాధ్యతలను అప్పగించినట్టు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ ఎక్కడా కూడా ఒక అధికారిక ప్రకటనను మాత్రం ఎక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇటీవల జరిగినటువంటి కీలకమైన ఎన్కౌంటర్ లోపల అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని మాత్రం పోలీసులు సేకరించగలిగారు. దాన్ని ఇంకా త్వరగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేశవరావు మాత్రం చాలా వ్యూహరచన లోపల చాలా దిట్టగా ఉన్నారు. ఎత్తుగడలు వేయడం లోపల తనకు తనే సాటి అని చెప్పి ఆ పార్టీలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. 20 లక్షల రివార్డు నంబాల కేశవరావు మీద ఉంది. టార్గెట్ ను ఫిక్స్ చేయడం లోపల మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా కేశవరావు గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ చీఫ్ గా ఉన్నటువంటి మావోయిస్టు దళపతి గణపతి మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సేఫ్ జోన్ లో అతను ఉన్నారు. అతను వయోభారం కావచ్చు, ఇంకా కొన్ని కారణాల వల్ల అంటే ప్రధానమైనటువంటి ఆరోగ్య సమస్యలను ప్రధానంగా మనకి మావోయిస్ట్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఆరోగ్య సమస్యలే విపరీతంగా అతన్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యం లోపల మావోయిస్ట్ పార్టీ చాలా
సీరియస్ గా తీసుకొని దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఎవరైతే ముప్పాల గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉన్నారో అతను ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధి లోపల ప్రస్తుతం జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చే సారంగపూర్ మండలం బీర్పూర్ కు చెందినవాడు. బీర్పూర్ రైట్,